మనుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మనం ఆశిస్తాం ఏ ఎన్నికలోనైనా చర్చ ప్రజా సమస్యలపై ఉండాలి ప్రభుత్వాల విధానాలపైన ఉండాలి ఇక్కడ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ దేశంలో అధికారంలో ఉంది సో బీజేపీ దా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలేంటి బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది అనే అంశాలపైన డిబేట్ జరగాలి రాష్ట్ర ప్రభుత్వ విధానాలేంటి రాష్ట్ర ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేసిందా తెలంగాణ ఈ ఎనిమిదేళ్లలో ఏం జరిగింది అనే అంశాలపైన చర్చ జరిగితే ప్రజలు నిర్ణయించుకుంటారు సో ఏ పార్టీకి ఓటు వేయాలి ఎవరు నిజంగా తెలంగాణకు లాభం చేస్తున్నారు మునుగోడుకు లాభం చేస్తున్నారు అనేటువంటి చర్చకు ఉపయోగం ఉంటుంది కాదంటే అభ్యర్థుల గుణగణాలపైన మంచి చెడులపైన చర్చ జరగచ్చు అలాగే మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందు రావడం అనేది అవసరమా లేదా అనే దానిపైన చర్చ జరగచ్చు కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి అంశాలపైన చర్చ జరగడం లేదు ఇప్పుడు చర్చ దేనిపైన జరుగుతుంది క్షుద్ర పూజలు జరిగాయా లేదా సో క్షుద్ర పూజలు జరిపారు తాంత్రికులు సలహా మేరకి ఈ పని చేశారు ఇప్పుడు దీన్ని ఎవరు నిరూపించగలరు ఇప్పుడు కేసీఆర్ క్షుద్ర పూజలు చేశానని బీజేపీ ఆరోపిస్తోంది రేపు బీజేపీ ఏ పూజలు చేసిందని టీఆర్ఎస్ ఆరోపించవచ్చు ఈ క్షుద్ర పూజల పైన జరిగిందా లేదా దానికి సిబిఐ విచారణ జరిపించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో విచారణ జరిపిస్తే వాళ్ళు ఏం తెలుస్తారు జరిగినాయనే తెలుస్తారు జరిగినా జరగకపోయినా జరిగినాయనే తెలుస్తారు లేదు మరి సీబీఐ చట్టం ప్రకారం క్షుద్ర పూజల్ని విచారించే అధికారం మరి సీబీఐకి ఉందో లేదో నాకు తెలియదు లేకపోతే దీనికి క్షుద్ర విచారణ సంస్థ అని ఒకటి పెట్టాలి పెట్టి ఈ క్షుద్ర పూజలు జరిగాయా లేదా అనేది పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన సమయం ఆసన్నమైందేమో సో అందువల్ల ఈ డిబేట్ నడిస్తే ఎస్ నమ్మకాలు ఉన్నాయా ఉన్నాయా ఎవరికి ఏమున్నాయనే చర్చకపోతే అది ఎక్కడికి తేలేదు అల్టిమేట్గా ప్రజలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఒక ప్రభుత్వాల నిర్ణయాల వల్ల అనేది ఇప్పుడు సచివాలయాన్ని కూలు కొత్త సచివాలయం కట్టారు మరి పార్లమెంటు భవనానికి కూడా కొత్త కట్టారు కదా సచివాలయము అసెంబ్లీ కొత్త కడుతున్నామో ఇక్కడ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది అప్పటికి ఇంకా పార్లమెంటు కొత్త కట్టాలన్న ప్రకటన రాలే తర్వాత పార్లమెంటు కొత్తగా కడుతున్నారని ప్రకటన వచ్చాక దీన్ని మానేశారు మరి పార్లమెంట్ ఎందుకు కట్టారు మరి ఎవరు వాస్తు కట్టారు దానికి ఆన్సర్ ఉండాలి కదా సో అందువల్ల ఈ డిబేట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు సచివాలయం కట్టాలా వద్ద కొత్తది అవసరమా లేదా డిబేట్ నడపచ్చు పార్లమెంట్ కొత్తగా కట్టాలు కట్ అవసరమా లేదా డిబేట్ నడపచ్చు కానీ సమాజంలో నిరూపించడానికి వీలు కానీ కేవలం ఆరోపణలుగానే మిగిలే అంశాలపైన ఇంత చర్చించినా ఉపయోగం ఉండదు ఒకవేళ నిజమైతే క్షుద్ర పూజలు చట్టవిరుద్ధము అందువల్ల భారతీయ జనతా పార్టీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి ఎక్కడా కేసు పెట్టినట్టయితే నాకైతే వార్ వార్తలు చూడలేదు మరి ఎందుకు కేసు పెట్టలేదు సో బీజేపీ దగ్గర ఎవిడెన్స్ ఉండి కేసీఆర్ క్షుద్ర పూజలు జరిపినట్టు ఎవిడెన్స్ ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి ఒకవేళ పోలీసులు దాన్ని తాస్తారని చెప్తే కోర్టుకు వెళ్ళాలి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన అంశం అది నిజమే జరిగితే మరి ఎక్కడా కోర్టుకు వెళ్ళకుండా ఆరోపణలు చేసి ఏంటి ఇప్పుడు కేసీఆర్ డబ్ లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ జైలుకు పోతాడు అనేటువంటి వాదనలాగానే ఉంటుంది ఇప్పటివరకు ఏది ఉండదు ఏ చర్చ ఉండదు ఏ ఆరో ఏ కేసు ఉండదు కానీ రాజకీయాల్లో ఆరోపణలు చేస్తూనే ఉంటారు సో అందువల్ల ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల మునుగోడులో అసలు ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు పక్కకుపోతున్నాయి సో ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఈ ఉప ఎన్నిక అవసరమా లేదా అని దీనికి కూడా బహుశా కారణమని ఉంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ ఒక నిర్దిష్టమైన అంశంతో రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసింది ఈయన పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్లు అన్నారు పద్దెనిమిది వేల కోట్లు ఇలా చర్చలు కాదు కొన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ల కోసమే బీజేపీలో చేరాడు అని సో ఆ డిబేట్ను పక్కదారి పట్టించి దీన్ని ఆ దాని చుట్టూ చర్చ జరగకుండా చేసి ఈ క్షుద్ర పూజలపైకి చర్చను లాక్కెళ్ళారు సో అందువల్ల మనకు చర్చ జరగాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపైన అభ్యర్థుల మంచి జట్టులపైన ఇదే వివిధ రాజకీయ పార్టీలు మునుగోడుకు తెలంగాణకు ఏం చేస్తాయన్న దానిపైన ఎన్నికల్లో చర్చ జరిగి ప్రజలు తీర్పు చెప్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప ఆరోపణలు ప్రత్యారోపణల వల్లతో గొడవ పెట్టుకుంటూ వచ్చే ప్రయోజనం ప్రజలకేమీ ఉండదు